ఎందది ఫోన్ బాబా దాని గొడవించుకున్నా చెంచోలు చూడండి పిల్లలు ఇట్లా ఉన్నారు ఇప్పటికి హాయ్ అడవిలు అంటే వీళ్ళు అడవిలోనే ఉంటారు వీళ్ళకి బయట ప్రపంచంతోన సంబంధం ఏం పేరు నీ పేరు మొత్తం ఇది అన్ని చుట్టూ కాంపౌండ్ వాళ్ళలాగా లోపల గుడిసెలు ఉన్నాయి కొన్ని అక్కడ అక్కడ అన్ని గుడిసెలు ఉన్నాయి మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇక లోపలికి అయితే రానియరు ఇంతవరకు ఇంకా మేము ధైర్యం చేసి వచ్చినాం అక్కడ కూడా సో ఇదన్నమాట ఇట్లా ఉంటారు వీళ్ళు మనం దిగుతున్నాం ఈ కొండ దిగుతున్నాం ఇంకా చాలా ఉంది ఇట్లా కింద ఉండి ఇట్లా ఉంది రాళ్ళు అయితే మరీ పోసుకోవయ్యేంత రేంజ్లో ఉన్నాయి ఆల్మోస్ట్ పోసుకోవుతున్నాయి ఒకవేళ మిక్ జారుతున్నాయి కూడా ఇది జారుతున్నాయి జాగ్రత్తగా వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే సల్లేశ్వరం ఇది ఎక్కడుందంటే శ్రీశైలం వెళ్తుంటే మధ్యలో నల్లమల్ల ఫారెస్ట్లో లోపల ఉంటుందన్నమాట ఇది ఓన్లీ 3 డేస్ మాత్రమే ఓపెన్ ఉంటుంది అది ఎప్పుడంటే శ్రీరామనవమి అయిన తర్వాత ఫస్ట్ పౌర్ణమి ఉంటుంది కదా ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత టోటల్గా 3 డేస్ మాత్రమే పెద్ద జాతరలాగా అవుతుంది అండ్ ఇది ఫుల్ డేంజరస్ అని అంటారు ఫుల్ రిస్కీ అంట ఒకసారి వెళ్దామని అనిపించింది మీకు కూడా చూపించాలనిపించింది సో వీడియో అయితే ఫస్ట్ నుంచి మొత్తం నేను తీయడానికి ట్రై చేస్తాను ఒకవేళ లెంత్ ఎక్కువైనా ఏం పర్లేదు చూడండి అండ్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదామా ఫ్రెండ్స్ మనం హైదరాబాద్ నుంచి వస్తే ఇట్లా వస్తాము ఇది హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్డు మనం మహబూబ్నగర్ నుంచి వచ్చినాం కాబట్టి ఇట్లా వస్తాము దారి మాత్రం శ్రీశైలంకి ఒకటే ఇది మొన్ననూరు దాటిన తర్వాత ఇటు చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎంత అంటే చూడండి 1500 కార్ టూ వీలర్ అయితే 100 ఇక్కడ ఉంటుంది ముందల కూడా ఉంటుంది మనం చూద్దాము ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు దుమ్ము అయితే ఎట్లుందో ఈ రోడ్ మొత్తం ఇట్లా అయితే మనం ఇట్లయితాం అనేది కూడా మీకు చూపిస్తా దుమ్ములో ఇక్కడ కార్లు వస్తే మీకు చూపిస్తుంది మొత్తం ఎట్లయితాం అంటే ఫోటో వేసుకోండి ఇక్కడ దుమ్ము చూడండి చాలా దూరం నుంచి ఇట్లే ఉంది కార్ చూడండి ఇట్లా ఉంది ఫ్రెండ్స్ వీళ్ళు చెంచోలు చూడండి పిల్లలు ఇట్లా ఉన్నారు ఇప్పటికీ హాయ్ అడవిలు అంటే వీళ్ళు అడవిలోనే ఉంటారు వీళ్ళకి బయట ప్రపంచంతోన సంబంధం ఏం పేరు నీ పేరు తేజ ఏడు ఉంటావు నువ్వు ఏడా ఆడనా వీళ్ళు ఎవరెవరు ఉంటుందో ఏం పేరు ఏం పేరు రాణియా మీరు ఇన్నే ఉంటారా బయటికి రారా మీరు ఇక్కడనే ఉంటారా అడవిలా ఎంతమంది ఉంటారు 5 మంది ఉంటారా మీ అమ్మ నాయన కూడా ఇన్నే ఉంటారా చూడండి వీళ్ళు అసలు బయట చాలా మంది ఉంటారా మీ ఇండ్లేడు ఉన్నాయి వీళ్ళు ఇండ్లు అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ చూపిస్తా మీకు వీళ్ళు అసలు బయట ప్రపంచంతో వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు ఇక్కడనే ఉంటారు సరే హాయ్ చెప్పుకోడా కెమెరాకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు నీకు ఇచ్చిన కదా నీ దగ్గర ఉన్నాయి హాయ్ చెప్పు ఏమే నువ్వు సరేనా సరేనా బాయ్ ఏం పేరు నీ పేరు లక్ష్మి బాయ్ అయితే వీళ్ళు ఇంకా ఇంతే ఇక్కడనే అడవిలు ఉంటారు ఇలా ఇండ్లు కూడా చూపిస్తా అక్కడ ఉన్నాయి కూడా ఇలాగో అక్కడ చూడండి
ఇటు ఉన్నాయి చూడండి. మనం ఆల్మోస్ట్ చాలా లోపలికి వచ్చినాము ఇప్పటికి, ఫారెస్ట్ లోపలికి. డీప్ ఫారెస్ట్, చాలా డీప్ ఫారెస్ట్ చూడండి. ఇలా ఇక గూడాలు ఇలా ఇవ్వండి, వీళ్ళ ఇండ్లు ఇక్కడే ఉంటారు. ఇంకా కొన్ని కొన్ని ఇట్లా వాటర్స్, ఇట్లా వాటర్ ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేశారు. దిగి నడుచుకుని అక్కడ కాకపోతే ఇంకా వీళ్ళది ప్రపంచం ఇది అన్నమాట. ఇట్లా ఆవులు మనం సినిమాల్లో చూస్తాం కదా, గూడాలు అంటారు చూడ. అట్లా చూడండి ఇట్లా ఈ విధంగా ఉంది మొత్తం. పరిస్థితి కొంచెం అప్డేట్ అయ్యారు అనుకోండి, కానీ ఇంకా అప్పుడు ఎట్లా ఉన్నారో అట్లా పాతకాలం పద్ధతి మొత్తం. ఇది అన్ని చుట్టూ కాంపౌండ్ వాల్ లాగా, లోపల గుడిసెలు ఉన్నాయి కొన్ని, అక్కడ అక్కడ అన్ని గుడిసెలు ఉన్నాయి, మొత్తం కాంపౌండ్ వాల్. ఇంకా లోపలికి అయితే రానియ్యరు. ఇంతవరకే ఇంకా మేము ధైర్యం చేసి వచ్చినాం అక్కడ కూడా. సో ఇదన్నమాట, ఇట్లుంటారు వీళ్ళు చూడండి. ఇది ఇక్కడ ట్యాంక్స్ అరేంజ్ చేసారు వీళ్ళకు, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ. కానీ ఉండడం మాత్రం ఇంకా అట్లే గుడిశాలలోనే. మనకు డొనేటర్స్ ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా, ఎన్జిఓలు, వాళ్ళు కానీ మన గవర్నమెంట్ కానీ ఇట్లా వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. కానీ వీళ్ళు ఇప్పటికీ ఇక్కడ వేటాడుకుంటూ ఆ విధంగానే బతుకుతారు అన్నమాట చెంచులు. వీళ్ళందరూ చెంచు ఫ్యామిలీ ఇంకా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు అంతరించిపోద్దని మన వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని ఇవన్నీ వీళ్ళకి ఇట్లా ప్రొవైడ్ చేసి ఇక్కడ ఉంటున్నారు అన్నమాట. వీళ్ళు కూడా కరెంట్ అన్ని చూడొచ్చు మీరు, కరెంట్ సోలార్ ప్యానల్స్ అన్నీ పెట్టేసి కరెంటు అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లా కొంచెం అప్డేట్ అవుతుంది, కానీ ఉండడం మాత్రం వీళ్ళు ఇక్కడనే ఉంటారు. అది అయి చెప్పు, ఇక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అయితే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ అక్కడ వరకు బైక్స్ కానీ కార్లు కానీ ఇక్కడ స్టాప్, అక్కడ వరకే స్టాప్ అన్నమాట. ఇక్కడ మొత్తం ఇక చిన్న షాప్స్ లాగా వీళ్ళే ఇక్కడ గూడెం వాళ్ళే. ఇక్కడ చూడండి ఒకసారి, ఇంకా ఇక్కడ కూడా కొన్ని వీళ్ళు ఇక్కడనే ఉంటారంట. ఇక్కడ నుంచి అని ఇక్కడ నుంచి నడుచుకుంటానేనా వెళ్ళేది, నడుచుకుంటానే వాళ్ళు ఈ నుంచి ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు వెళ్ళదా అన్న వాళ్ళు? వీళ్ళందరూ ఇక్కడనే ఉంటారంట. ఎంత ఎన్ని ఫ్యామిలీలు ఉంటారన్నా? 25 ఫ్యామిలీ ఉంటుంది లోపల అడవి మధ్యలో కదా ఇది. వీళ్ళు మొత్తం 25 ఫ్యామిలీలు మొత్తం ఇక్కడనే ఉంటారంట అడవిలో. ఇది ఉంది కాబట్టి వీళ్ళు ఇట్లా అరేంజ్ చేసుకున్నారు, లేకపోతే ఇంకా మామూలుగానే ఇవి ఇక్కడ ఉన్నాయి పట్టించుకొని తింటాం. ఇక్కడ ఉన్న కదా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఇట్లా పట్టించుకోరు మాకు, ఇక్కడ ఎవరు పట్టించుకోరు. పట్టించుకోరా? పట్టించుకోరు. గవర్నమెంట్ ఏం చేయదా? గవర్నమెంట్ ఇంకా సోలార్ లైట్ ఇంకా వచ్చింది, ఇంకా సోలార్ లైట్ల వాటర్ వాటర్ కూడా ఇచ్చేగా, నీళ్లు నీళ్లు నీళ్ళు ఇస్తుంది కదా, నీళ్లు కరెంట్ ఇస్తుందా, ఫుడ్ తినడానికి ప్రొవైడ్ చేస్తుందా గవర్నమెంట్? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ స్టోర్లకు అన్నా ఫస్ట్ నువ్వు ఎన్ని ఇచ్చినావా? 30 ఇచ్చినావా? 30 ఇస్తే నేను ఇప్పుడు ఎన్ని పోయి 20 రూపాయలు మాకు ఆ మేకలు అన్ని మొత్తం మనం మమ్మల్ని మంచి చేస్తారు అన్న మాకు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏమో ఒక తీరు ఉంటారు, చదువుకున్న ఒక తీరు ఉంటారు, మొత్తం మంచి చేస్తారు. మోసం చేస్తారా? అంటే ఏ విధంగా చేస్తారు అంటే, ఇప్పుడు ఏదైనా తీసుకొచ్చుకుంటాం కదా, కొనుక్కుంటాం కదా, ఆ కొనుక్కున్న దానికన్నా దీనికన్నా ఇప్పుడు నిన్ను అక్కడ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినా అవి ఒక ఇట్ట మోసం చేస్తుంటుంది మాకు. దీని మాకేం లాభం మొత్తం ఎట్లా సంఘాలలో ఇట్లా పెట్టుకొని కూడా
దానిలో కూడా సంఘం ఉంటుందా? సంఘం ఉంటుంది, గ్రామ సంఘం అని ఒక అప్పాపూర్లో ఉంటుంది. అప్పాపూర్లో అప్పాపూర్ వాళ్ళు ఇక్కడ ఇస్తే మీరు ఎవరికి రానియారా వాళ్ళు? ఏం లేదు అన్న, రాణిస్తారు. కానీ ఇక్కడ తిడతారు, మాటలతో తిడతారు. ఇంకా తర్వాత మళ్ళీ రాణిస్తారు మాకు. రేషన్ కార్డు మొత్తం ఇవన్నీ ఎవరు ఇచ్చారు మీకు? ఇవన్నీ అమ్మనికి? అవన్నీ ఏంటి బియ్యమా? అవన్నీ మేమే అప్పు అప్పు తెచ్చుకున్నామన్నా. మేము అప్పు తెచ్చుకున్నారా? అప్పు తెచ్చుకొని మతం కొబ్బరికాయలు కొబ్బరికాయలు కింద పెట్టారు. మతం కలిసి వచ్చి మాకు 80,000 90,000 అయిందన్న మొత్తం ఖర్చు వచ్చి. ఇంకా ఇప్పుడు మాకు లాస్ ఎంత లాభం ఉందో మాకు తెలియదు. ఇంక ఇప్పుడు ఇట్లా ఉంది, వీళ్ళు అప్పు చేసి మరి ఇట్లా పెట్టుకున్నారు. బడికి పంపిస్తారు, మళ్ళీ 2 రోజులు కుట్టరు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇటు కావచ్చు ఉంటారు. వీళ్ళ బడి ఏడా? అప్పాపూర్. ఎన్ని కిలోమీటర్లు ఇన్నుంచి? కిలోమీటర్ ఉంటుందా నా కిలోమీటర్ ఉంటుందా ఉంటుందా అంతే. అడవిలోనే ఉంటుందా? అది కూడా అడవిలోనే ఉంటుంది. ఆడ ఎంత మంది ఉంటారు? పిల్లలందరూ కలిసి ఇంకా ఉంటారన్న, ఒక 100 మంది 50 మంది. మొత్తం మీరు అడవిలోనే కదా? ఇంకా అడవిలోనే మొత్తం. మాకు తిండి మరి బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు? బయటికి వెళ్ళి తెచ్చుకో. మాకు అప్పాపూర్ ఉంది, మొత్తం అప్పాపూర్ ఉంది. మా వాళ్ళైతే షాపులు తెచ్చుకోరు. ఇంకా అక్కడికి తిని ఇంకా అక్కడికి తెచ్చుకోడు. అన్నింటికి అన్ని ఉంటాయి మాకు. మళ్ళీ అడవిలో ఎందుకు అన్న? సిటీలోకి వచ్చిగా అన్న. మేము అడవిలో అంటే మేము ఎక్కువ రోజులు బతకలేము కదన్నా. ఇప్పుడు అడవిలోకి వచ్చినాం అనుకో, ఎక్కువ మందు తడమ తడమ ఎక్కువ రోజులు బతకలేము. అడవిలో అంటే మాకు ప్రశాంతం ఉంటాయి. ఇప్పుడు మీకు అడవి ఊర్లో అంటే మీకు అడవిలో వచ్చారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? మీకు ఉండబోయే తెలియదు, మీకు ఇబ్బంది అనలేకపోతుంది. మాకు కూడా అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. ఊర్లోకి వచ్చిన అనుకో ఎక్కువ రోజులు ఉండలేము. ఇప్పుడు మాకు అడవిలే, అడవే కావాలి మాకు. అడవే కావాలి మాకు. అడవే మాకు ముఖ్యం. అడవి మీద పాట ఉంది ఇక్కడ. పిల్లలు వీళ్ళ పిల్లలు స్కూల్ పోతారా? వీళ్ళందరూ పోతారా? ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన అక్కడ బైక్స్ పెట్టినా కదా, ఆ నుంచి స్ట్రైట్గా ఇంకా మొత్తం 1 కిలోమీటర్ నడవాలి. ఇట్లా సేమ్ 1 కిలోమీటర్ ఇట్లే ఉంటుంది రోడ్డు. దాని తర్వాత మొత్తం కొండ దిగేది ఉంటుందంట. ఇప్పుడే ఇక్కడ ఒక అన్నను అడిగిన, ఆయన అయితే అదే చెప్పిండు. చూడాలి ఎంతసేపు అవుతుందో. టైం అయితే మొత్తం వర్షం పడేటట్లు అయిపోయింది. క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోయింది. తొందర అయిపోవాలని కోరుకుంటున్నా. చూడండి ఒకసారి పబ్లిక్, చాలా పబ్లిక్ ఉంది. మీరు చూడవచ్చు బస్ అయితే అనే ఉన్నారు. జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, చూద్దాం ముందర ముందర ఎట్లుంటుందో. ఫ్రెండ్స్, మనకైతే అక్కడ ఆటో ఫెసిలిటీ ఉండే రావడానికి. ఫ్రెండ్స్, నియర్లీ ఒక 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఇట్లే సేమ్ ఈ రోడ్ ఉంటుంది కదా, ఇది ఉన్నంత వరకు. సో ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు అయితే ఆటోలు వచ్చినాం, ఎందుకంటే మనకు టైం లేదు. మళ్ళీ కొండ దిగాలి. ఒకవేళ నైట్ అయితే మనకు మళ్ళీ వీడియో షూట్ చేయడానికి రారని చెప్పి వచ్చినాము. ఇక్కడికే ఎండ్ కాడు కట్టేసి ఇక్కడ వరకు ఆటోలు, ఇక్కడ వరకు అనమాట. ఇంక ఇక్కడ నుంచి బై వాక్. ఇంక మొత్తం అడవి, ఇంకా ఈ బై వాకే వెళ్ళాలి ఇది. చూద్దాం ముందర కొండ దిగేది ఉంటుంది ఎట్లుండదో. లొకేషన్ అయితే ఎట్లా ఉంది, మొత్తం డీప్ ఫారెస్ట్. మళ్ళా మళ్ళా తెలుసు కదా ఇంకా మీకు. చాలా చాలా చూడండి, మెరుపుల సౌండ్ వస్తుంది. వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. పడినా మనకైతే ఏం ప్రాబ్లం లేదు. ఎంత వర్షం పడినా వీడియో అయితే 100% తీస్తా, టెన్షన్ పడకండి. తినడానికి ఫుడ్ కూడా మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. కొండ ప్రాంతం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడైతే మనం దిగడం అయితే స్టార్ట్ అయింది. ఇంతసేపు నడిచినాం కదా, దాని తర్వాత ఇప్పుడు దిగడం అన్నమాట. చూద్దాం ఇది కూడా ఎట్లుంటుందో. డేంజరస్ ఉంటుంది అంటున్నారు. ఇదైతే స్టార్టింగ్ అన్నమాట, స్టార్ట్ ఇది. ఇట్లుంది చూడవచ్చు. సో కొండ అంటే ఇంకా మొత్తం కొంచెం నడవడానికి అయితే ఉంది, కాకపోతే రాళ్ళు రాళ్ళు ఉన్నాయి. ఈ విధంగా ఉందన్నమాట. ఇది ఎంత దూరం ఉంటుందో చూడాలి. ఇప్పుడే అయితే స్టార్ట్ అయింది మన జర్నీ, చూద్దాం ఎట్లుంటుందో.
చిన్నగా తాత చెప్పు బయటగా విభూతి రుద్ది కొంచెం అయితే వచ్చేస్తాం బాగుంది ఇట్లా దండలు దండలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ చూడొచ్చు ఇదైతే జాతర మూడు రోజుల జాతర మీరు గుర్తు పెట్టుకోవచ్చు తాగడానికి షర్బత్ ఇలాంటివి టెంకాయలు అన్నీ ఉంటాయి ఇక్కడ తినడానికి ఫుడ్ లేదని భయపడకండి ఫుడ్ అయితే దొరుకుతుంది 100% చోడి క్లాంది మళ్ళా గాలి వస్తుంది ఇప్పుడైతే అసలు ఉమ్ములు మెరుపులు మెరుస్తున్నాయి గాలి చూడొచ్చు ఊరంగా వస్తుంది అన్నమాట ఇది రోడ్ లాగా అనుకోవద్దు మెట్ల లాగా అనుకోవద్దు రాళ్ళు చాడి పడితే మాత్రం కుక్కలు ఇరుగుతాయండి జాగ్రత్తగా పోవాలి అయితే చూడండి అక్కడ కొండ ఉంది కదా అక్కడ నుంచి అంటే మనం దిగుతున్నాం ఈ కొండ దిగుతున్నాం ఇంకా చాలా ఉంది ఇట్లా కింద ఉండి ఇట్లా ఉంది చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఈ ట్రిప్ అయితే ఫుల్ అడ్వెంచర్ అవుతుంది చూడండి వర్షం ఇక్కడ నేను రెయిన్ కవర్ తెచ్చుకోలేదు బ్యాగ్ కి నాకు గుర్తు రాలేదు సో కవర్ ఒకటైతే ఉండే బ్యాగ్లో కవర్ అయితే పెట్టుకున్నా బ్యాగ్లో అయితే ఏం లేదు కెమెరా ఉంది అంతే కెమెరా ఉంది కాబట్టి ప్రాబ్లం చూడండి వర్షం వర్షంలో అడ్వెంచర్ చూడొచ్చు నేను డిఫరెంట్ కాదు ఇదైతే ఫుల్ పడుతుంది అక్కడ నుంచి మనకు మెరుపులు అయితే స్టార్ట్ అయినాయి కదా కాళ్ళు కూడా జారుతున్నాయి చెప్పులు వేసుకొచ్చిన పడిపోయిందా ఫ్రెండ్స్ వర్షం అయితే తగ్గింది కొంచెం లైట్గా కానీ చెప్పులు ఏమైందంటే తడిచినాయి మా వాళ్ళవి కూడా జారుతున్నాయి తండ్లాడుతున్నది కానీ జారుతున్నాయి నా అవి కూడా లైట్గా తగ్గింది చెప్పండి యూట్యూబ్ ఉల్టాగాంగ్ ఎట్లుంది ఆంటీ మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుంచి వస్తున్నారు మహబూబ్ నగర్ సో ఆంటీ నాగర్ కర్నూల్ నుంచి వస్తుందంట ఎప్పటి నుంచి వస్తున్నారు 2002 నుంచి వస్తుంది ఆంటీ యూట్యూబ్లో పడితే వస్తాయి ఆంటీ వాళ్ళు ఏ ఛానల్ అని అడుగుతున్నారు ఉల్టా గ్యాంగ్ అంటే షాక్ అవుతున్నారు ఉల్టా గ్యాంగ్ పేరేంది విచిత్రంగా ఉందని ఓ ఎట్లా ఉంది ఇప్పుడు చూడండి లొకేషన్ మళ్ళా కొండ ఎక్కాలి ఇంతవరకు మనం కొండ దిగినాం కదా ఇట్లా అక్కడ నుంచి దిగినాం దిగి ఎక్కాలి మళ్ళా నెక్స్ట్ ఎక్కడు ఎక్కడ కార్యక్రమం ఉంది సో ఆంటీ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు కొంచెం ధైర్యం చేసి చాలా చాలా సంవత్సరాల నుంచి వస్తారంట కదా విన్నారు మీరు కూడా ఎప్పుడైతే ఇట్లా ఏమో చేస్తారు వీళ్ళు ఇది తాగడానికి జ్యూస్ ఇదైతే ఫ్రీ ఏం కాదు మనీదే ఇది
ఫ్రీ అనుకున్నారు, అన్ని ఫ్రీ దొరకవు, కొన్ని మాత్రమే ఫ్రీ. అమ్మా కొంచెం వర్షం అయితే లైటే తగ్గింది, చింకులు లైట్ కొడుతున్నాయి మరి ఎక్కువ కాదు. అన్నమాట అయ్యో అయితే మనం ఈ కొండ దిగినాం చూడండి ఎట్లుంది. చూడండి ఎట్లుంది అసలు లొకేషన్, అడవి అండి, అడవిలో ఉన్న మధ్యలో చక్కగా అన్ని కొండ పెద్ద కొండ దిగినాం మనం. అయితే ఇంతసేపు మనం అక్కడ నుంచి వచ్చినాం కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ కొండ ఇంకా కింద చాలా ఉంది, ఇదో ఉంది ఇది లోయ మొత్తము. మనం మళ్ళీ ఎక్కుతున్నాం, మనకు తెలియకుండానే మళ్ళీ ఎక్కుతున్నాం కొండ, మొత్తం లోయ ఉంది కానీ ఇట్లుంది చూడండి అసలు సూపర్ కదా లొకేషన్ బా. కానీ అసలు దుమ్ము దుమ్ము తెలుసా, నా సజెషన్ ఏంటంటే మీరు కార్లో రండి వస్తే, బైక్ల మీద మాత్రం అస్సలు రాకండి. ఎందుకంటే కార్లో వస్తే అట్లీస్ట్ మొత్తం డోర్స్ క్లోజ్ ఉంటాయి, కార్ ఒక్కటి దుమ్ము అవుతుంది, వాటర్ వాష్ చేసి వెళ్ళిపోతుంది. కానీ మన బైక్ల మీద మీరు మాత్రం వచ్చారంటే మాత్రం దుమ్ము దుమ్ము అయిపోతారు, పౌడర్ అతుకున్నట్టే అయిపోతారు, ఎర్ర పౌడరు అంత దుమ్ము ఉంది ఇడా. కానీ లొకేషన్ మాత్రం సూపర్, వావ్ క్లైమేట్ బాగుంది, దేవుడు మాకు ఎండ కొట్టనీలే వస్తున్నప్పుడు. ఎన్న ఎందుకు వర్లేదు సార్ చూడండి లొకేషన్, గుట్ట ఉంది కదా ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, మొత్తం అడవి ఇంకా కింద గుంత, ఇదంతా గుంత ఇది ఇట్లుంది ఇదన్నమాట. వావ్ అండ్ మీరు ఒకరు గుర్తు పెట్టుకోండి, ఏం దొరకదేమో తినడానికి అనుకోకండి, ఇట్లా మధ్యలో మధ్యలో ఇగో జ్యూస్లో పెట్టారు మన వాళ్ళు, పైసలు ఇచ్చి తాగాలి ఫ్రీ కాదు, అలా ఫ్రీ అనుకున్నారు. కానీ మనకు ఇట్లాంటి ఫెసిలిటీస్ అవుతున్నాయి, ఫుడ్ కూడా దొరుకుతుంది, ఏం దొరకదేమో ఆయాసం వస్తుందేమో అని మాత్రం అనుకోకండి. అసలు లొకేషన్ చూడండి మళ్ళీ ఒక్కసారి, మొత్తం కింద మనం మళ్ళీ కిందికి వెళ్తాము, ఇక్కడ వరకు వెళ్తాం కింద, దీని కిందికి వెళ్తాము చూపిస్తాం మీకు. అయితే ఫ్రెండ్స్ అంత బాగుంది కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ బండ్లు ఎట్లా తెచ్చారు పైకి అని, ఎట్లా దొబ్బుకుంటూ వచ్చింటారు దీన్ని అన్న, ఈ బండ్లు ఎట్లా తెచ్చారు అన్న ఇంత మీదకి, షార్ట్ కట్టా ట్రాక్టరా ఇది వరకు పైన మనకు వేరే రోడ్ ఉందంట, ఆడ నుంచి అయితే లేపుకొచ్చారు ట్రాక్టర్లో ఉల్టా గ్యాంగ్ కొట్టు వస్తుంది యూట్యూబ్. ఇప్పటి వరకు అయితే మనం చూసిన దానిలో నాకు నచ్చిన ప్లేస్ అయితే ఇదే, సో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. వావ్ సూపర్ ఉంది ఇది, ఎంత లోతు ఉందండి ఒక నిమిషం పట్టారా, ఒక్క నిమిషం ఆడున్నారు అనమాట మనుషులు, మీరు చూడొచ్చు మనుషులు చూడండి అదో అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా చాలా లోపలికి. అంతవరకు వాలే చూడండి ఎంత పెద్ద, నేను జూమ్ చేసిన ఇట్లా అనిపిస్తుంది కానీ చాలా అసలు పెద్ద ఉంది కొండ మనం బాబా బాబా బా. ఇది సిచ్యువేషన్ అయితే ఇది డేంజరస్ ఉంది, ఈ ముందరికి పోతే ఇంకా స్ట్రైట్ కిందికే, అందుకే నాకు భయమే ఇక్కడ నుంచే ఇస్తున్నా. చూడండి పక్కల నుంచి ఇక్కడనే లోయ కింద పడితే ఇంక అంతే, ఇక ఈయనే మాకైతే ఇట్లా అనిపిస్తుంది కెమెరాల దూరం అనిపిస్తుంది.
జాగ్రత్త పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనకు మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ఇట్లా టెంట్ వేసారు. ఇట్లా టెంట్స్ ఉంటాయి కదా, అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కావాలంటే. చేత కాకపోతే కొంచెం పడుకోవచ్చు కూడా. మల్లకొండ దిగుతున్నాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి వచ్చినాము, చెప్పులు అయితే ఇక్కడ పెట్టచ్చు, లేదంటే మళ్ళా గుడి దగ్గర ఇచ్చినాం అనుకో ఏమవుతుంది అంటే పోతాయి. మళ్ళీ ఎక్కడానికి రాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళకు పోసుకోయినట్టు అవుతుంది. ఇట్లా ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ ఇవ్వచ్చు, కాకపోతే ఉంటాయా లేదా అనేది గ్యారంటీ లేదు. బై మిస్టేక్ పోయినాయి అంటే మాత్రం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ రాళ్ళ ఇట్లా ఎంత కష్టం అవ్వడానికి. సో ఇప్పుడు దిగేది ఇది కొంచెం ముందు ఇట్లా ఎంతవరకు ఉందో తెలియదు. ఇట్లా స్టెప్స్ ఇవి ఎట్లున్నాయి చూడండి, చక్కగా ఉన్నాయి. ఇట్లున్నాయి, ఇట్లా దిగేటప్పుడు బాగానే దిగినాం, ఎక్కేటప్పుడు ఉంటుంది ఇంకా. ఇక్కడ మళ్ళా స్టార్ట్. మనం ఎక్కడ మీకు ఇంతకుముందు నేను చూపించిన కదా గుట్ట, అది అక్కడ నుంచి వచ్చినాం మనం ఇంతకుముందు. అటు నుంచి మొత్తం దిగి ఇట్లా వెళ్తున్నాం. ఇది రోడ్ లొకేషన్, లొకేషన్ చూడండి. కార్నర్ పడ్డామంటే కత్తాం బాబా ఇంత ఉంది అసలు లొకేషన్ ఉంటల్. అంతే ఇది మా ఫ్రెండ్కు అడవి మేడి పండు దొరికింది చూద్దాం. అడవి సపోర్ట్ అనంట, ఎట్లా ఉంది తీయ ఉందంట. ఈ చెట్టుకు అయింది, ఆ చెట్టుకు అడవి సపోటా చూడండి ఎంత గ్రీనరీ ఉంది అసలు. గ్రీన్ బాగుంది పక్కలే అడవి. ఇది మొత్తం లోయ పక్కల చూసుకోవచ్చు మీరు. తినడానికి పల్లీలు ఎనర్జీ కోసం, ఇక్కడ నీళ్ళు పడతాయి. చూసుకోవచ్చు వాటర్ రాళ్ళు అయితే మరీ పోసుకోబోయే అంత రేంజ్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ పోసుకోబోతున్నాయి. ఒకవేళ మిక్ జారుతున్నాయి కూడా, ఇది జారుతున్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. అన్న ఎందుకన్నా నీళ్ళు వీటిలో పడుతుండ్రు అంటే ఏమవుతుంది నీళ్ళు తాగు ఏమవుతుంది? వర్షం నీళ్ళ ఇప్పుడు పైన పడిన దేవుడు ఆయన అంటే దేవుని అని అమ్ముతారా? చూడండి నిమ్మకాయ షరబత్, నిమ్మకాయ షరబత్కి వాడుతున్నారా? తినాలా? రూట్ అయితే ఇంతే ఉంది, చిన్నగా కింద పడితే లోయ ఇంకా అవుట్ చూడవచ్చు మీరు. ఉంది చూపిస్తాను అండి. శంకర శంకర
ఎన్నది దాని గొడవ సాకు మళ్ళీ సాయి హైట్ కట్లయితే వచ్చి తీసుకోవడానికి ఎంతసేపు పైన ఆగుతారు అమ్మా ఇంకా ఉంది కదా ఇంకా కిందికోవాలి అమ్మా దేవుడా అసలు